అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అఫీషియల్ లిస్ట్ తెలుగుదేశం పార్టీని విడుదల చేయడం జరిగింది. అందులో నంద్యాల హెడ్ క్వార్టర్ది కూడా నా పేరు కూడా అనౌన్స్ చేయడం చాలా సంతోషదాయక విషయం. కాబట్టి కార్యకర్తలు కూడా అందరూ కూడా ఉమ్మడిగా కలిసికట్టుగా పనిచేసి కన్ఫ్యూజన్ లేకుండా, కన్ఫ్యూజన్ క్రియేట్ చేయకుండా పార్టీకి స్వచ్ఛంగా అందరం కూడా పార్టీకి కష్టపడి పనిచేసిన బాధ్యత ఉంది. ఎందుకంటే మొదటి కూడాను కన్ఫ్యూజ్ చేసి పెట్టారు. నిజాలు అఫీషియల్గా రాలేదు, ఎవరు మాట్లాడలేదు, ఎవరు చెప్పలేదు, అన్ని అబద్ధాలు చెప్పి దానికి ఈరోజు పులుస్తా పడింది. ఈరోజు అఫీషియల్గానే అనౌన్స్మెంట్ జరిగింది కాబట్టి అఫీషియల్గానే చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు. కార్యకర్తలు కూడా విస్మరణం కాకుండా అందరం కూడా కలిసికట్టుగా తెలుగుదేశం పార్టీ విజయం కోసం చంద్రబాబు గారి నాయకత్వం ద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందాలి. ఇప్పుడు మనం అందరం కూడా కలిసి పనిచేస్తేనే ఏదైనా విజయం సాధిస్తాం. ప్రతి టికెట్ వచ్చేది ముందే అందరికీ తెలుసు. దాదాపు 2-3 నెలల నుంచి కూడా మనం టికెట్ అనౌన్స్ చేయకుండా అన్అఫీషియల్గా వాళ్ళు చెప్పడం జరిగింది. బట్ ఈరోజు అఫీషియల్గా అనౌన్స్ చేశారు కాబట్టి మరి కార్యకర్త ఆశీస్సులు కావాలా, వాళ్ళ అభిమానం కావాలా, అందరూ కూడా తోడ్పాటు చేసి మరి అందరూ ఈ తెలుగుదేశం పార్టీకి, ఎందుకంటే ఈ వయసులో చంద్రబాబు నాయుడు గారు నాకు టికెట్ ఇవ్వడం మరి అందరి ఆప్యాయత అభిమానం చూడమని ఈరోజు ఒక్కసారి నాకు ఇది లాస్ట్ చివరి ఎన్నికలిక నా ఈ వయసులో ఈసారి మరి నాకు చివరి ఎన్నికలు 74 సంవత్సరాలు దాదాపుగా కావస్తున్నాయి. మరి ఈ వయసులో కూడా వర్క్ చేయాలని గుర్తించి ప్రజాసేవ కోసం నాకు అంకిత భావంతో ఈరోజు అవకాశం కలిగించినందుకు ఇవి చివరి ఎన్నికలు కాబట్టి దృష్టిలో పెట్టుకొని మరి ఏదైనా పొరపాటు మంచి ఇచ్చేటప్పటి అందరూ కూడా క్షమించి అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి విజయం కోసం కృషి చేయాలని చెప్పి ముఖ్యంగా అందరికీ మిత్రులకు శ్రీభిలాషులకు ఎవరైతే గ్రామ నాయకులు ఉన్నారో అందరికీ కూడా తెలియజేసుకుంటారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.